దామిని సుధ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మరో వంటతో. ఇది సమ్మర్ కదా ఫ్రెండ్స్, చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ మన ఇంటికి వస్తూ ఉంటారు. మనం వాళ్ళకి కామన్గా ఇచ్చేవేంటి, టీ కాఫీ అలా ఇస్తాం. కానీ ఇది సమ్మర్ కదా ఫ్రెండ్స్, కూల్ కూల్గా తాకడానికి ఇష్టపడతారు. ఇప్పుడు అంత కూల్ కూల్గా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయేది, ఏంటో చూద్దామా? ఏంటబ్బా, యు ఆర్ రైట్ ఫ్రెండ్స్, లస్సీ. ఇప్పుడు లస్సీ ఎలా తయారు చేయాలో సింపుల్గా చూసేద్దామా. ముందు మనకు కావలసిన పదార్థాలు, పెరుగు, పంచదార, కొంచెం వాటర్, ఐస్ క్యూబ్స్. ఇప్పుడు మనం 3 గ్లాసులకు సరిపడా చేసుకుందాం. ఒక్కొక్క గ్లాస్కి 2 గంటలు అయితే మరి 3 గ్లాసులకి 6 గంటలు పడుతుంది. కాబట్టి 6 గంటల ముందు ఈ మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు 6 గంటలు వేసేసుకున్నాం. తర్వాత ఒక్కొక్క గ్లాస్కి 2 స్పూన్లు పంచదార అయితే 6 స్పూన్లు పంచదార కావాలి. కాబట్టి 6 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ పల్స్లో పెట్టుకుందాం. అప్పుడు పల్స్లో పెట్టుకున్నప్పుడు లోపల ఉన్నవన్నీ అడ్జస్ట్ అవుతాయి. తర్వాత మళ్ళీ పల్స్లో పెట్టుకుంటాం. తర్వాత స్లోగా 1లో పెట్టుకోండి. ఇప్పుడు 2లో పెట్టుకోండి. మళ్ళీ కొంచెం ఆపి మళ్ళీ పల్స్లో పెట్టుకోండి. మళ్ళీ 1-2లో పెట్టుకోండి. అంతే అయిపోయింది. ఇప్పుడు స్విచ్ కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, స్విచ్ కట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎలక్ట్రిక్ స్విచ్చెస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రిక్ దగ్గర ఎలక్ట్రిక్ వస్తువులు మనకి అంతే మంచి చేసి అంతే సమయంలో మనకు కూడా చెడు చేయొచ్చు. కాబట్టి స్విచ్ కట్టడం మర్చిపోకండి. ఇప్పుడు గ్లాసెస్లో సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీగా 5 మినిట్స్లో లస్సీ రెడీ అయిపోయింది. మరో వంటతో మళ్ళీ కలుస్తాను. మర్చిపోకండి ఫ్రెండ్స్, నా పేరు దామిని సుధా. బాయ్ ఫ్రెండ్స్.